పుంగనూరు నియోజకవర్గంలో జరిగిన సంఘటన పైన చాలా బాధాకరం. ఎందుకంటే ఈ ఎంపీ మిథున్ రెడ్డి గారు ఇప్పటికే అతన్ని ఉనికి కోల్పోతాదని చెప్పి అతను ఏదేదో పుంగనూరు నియోజకవర్గంలో చేయాలా, అల్లర్లు సృష్టించాలని చెప్పి గత 20 రోజులుగా ఆయన ప్రయత్నాలు ఆయన కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎందుకురా అంటే ఉదయం తెల్లవారే 8 గంటలకే నువ్వు తిరుపతిలో గాని పోలీసులకు గాని ఎటువంటి ఇంటిమేషన్ ఇక్కడ పుంగనూరు పట్టణంలోకి వచ్చి బయట నుంచి తిరుపతి నుంచి యూనివర్సిటీ నుంచి రౌడీలు ఒక్కొక్కరు 5-5 కేసుల మీద ఉండే రౌడీలను పిలుచుకొని 40-50 మందిని నీ వెంట పిలుచుకొని 10 కార్లకు తెల్లవారు 8:50 నీకు పుంగనూరులోకి ఏం పని నేను అడతా ఉండా. నీ రౌడీలను వెంట పెట్టుకొని వచ్చి నీ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో పోయి అక్కడ అన్ని కూడా సామాగ్రి అంతా రాళ్ళు కట్టెళ్ళు బాటల్స్ ను సమకూర్చుకొని తెలుగుదేశం కార్యకర్తలు ఏమయ్యా నువ్వు ఇదివరకు అన్ని ప్రాజెక్టుల కింద బిల్లులు చేసుకున్నావు, అన్ని సహా చేసినావు, ప్రాజెక్టుల కింద ఉండే రైతులకు 10 సంవత్సరాల నుంచి 1 రూపాయి ఇచ్చిన పాపాన పోలేదని చెప్పి రైతులు నిన్ను అడిగేదానికి వస్తే నువ్వు వాళ్ళ మీద రాడిలు దాడి చేసినావు. అదే విధంగా రాగానపల్లిలో రైతులు భూములు 950 ఎకరాలు సహా చేశారు, ఆ రైతులు కూడా మా భూములు మాకు ఇవ్వాల, మా భూములు మాకు లాక్కున్నారని చెప్పి ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి వచ్చి నోర్లు కొట్టుకుంటా ఉంటే మీకు కనపడలేదా అని చెప్తాడా. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఇవన్నీ చేయలేదా, గ్రానైట్ లోతోనేమి భూములు అవుతేనేమి, బైపాస్ రోడ్లు భూములు అవుతేనేమి, ప్రతి ఒకటి అవుతే ఇసుక అవుతేమి, లిక్కర్ అవుతేమి, ఇవన్నీ కూడా మీరు చేసినారు కాబట్టి ఈ రోజు ప్రజలు అవన్నీ గమనించి అవన్నీ వెనక్కి తెప్పించుకోవాలని చెప్పి ప్రజల ఆవేశంతో అడిగితే మీకు ఎందుకు అంత బాధ, మీకు ఎందుకు అంత ఆవేశం అని అడుగుతా ఉండ. ఎందుకు మీరు ఇంతమంది రాళ్ల దాడి చేశారు? ఈ రోజు 8 మంది హాస్పిటల్లో ఉన్నారు, పండ్లు పోయినాయి, చెవులు పోయినాయి, కాళ్ళు పోయినాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా ఆ రోజు మీరు దాడి చేసి ఆ రోజు మమ్మల్ని కేసులు పెట్టి దాదాపు 800 మందిని జైలుకు పంపించి నరకము చూపించినారు. ఈ రోజు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా కూడా పుంగనూరులో మళ్ళీ మా మీదకే రాళ్ల దాడి చేసి మా కార్యకర్తలను కొట్టి నువ్వు ఏదేదో సృష్టించాలని చూస్తాడావు. నీ గన్మెన్ల కోసము, నీ ప్రయత్నము, నీ ప్రొటెక్షన్ కోసము చేసుకునే ప్రయత్నాలు అందరినీ బలి చేస్తాడావు. నీ కార్యకర్తల్లో తెలియని తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా నీ వెంట ఎవరు వచ్చినారు? ఈ రోజు పుంగనూరు ప్రజలు ఎవరు నిన్ను నమ్మడం లేదు, నీ వెంట రావడం లేదు ఎవరు గాని, ఏ మండలం నుంచి కూడా రాలేదు. కేవలం తిరుపతి నుంచి ఒక రౌడీలను, ఒక కిరాతకమైన రౌడీలను అందరినీ తీసుకొచ్చి ఈ రోజు నీ వెంట పెట్టుకొని నువ్వు ఇంత దుర్భాగ్యంగా తెలుగుదేశం కార్యకర్తల మీద నువ్వు అమానుషంగా నువ్వు రాళ్లదాడి చేపించినావు అంటే నిన్ను ఏ సంస్కృతి అని చెప్పేసి నేను తెలియజేస్తాడా. ఇది వరకు కూడా మా మీద పుంగనూరులో తేనేమి, సోమల్లో తేనేమి, కల్లూరులో తేనేమి, నేను ఈ రోజు వీడియోస్ అన్ని చూపిస్తా ఉండ. ప్రతి తావన కూడా ఆ రోజు నన్ను 2 సంవత్సరాలు పుంగనూరులో బస్టాండ్ లో పెట్టి ప్రతి ఆఫీస్ తీసుకున్నా కూడా తెలుగుదేశం ఆఫీస్ మీద మీరు దాడులు చేసినారు. నేను బస్టాండ్ లో పెట్టుకుని పార్టీ నడుపుకున్నా, ఆ రోజు మీ కళ్ళు కనపడలేదా? మీ నాయన ఎక్కడ పోయినాడు, నువ్వు ఎక్కడ పోయినారు, మీరు దాడి చేయలేదా? నా పార్టీ ఆఫీస్ మీద జేసీబీలు పెట్టి దౌర్జన్యం చేసి రాత్రికి రాత్రి ఎన్టీ రామారావు బొమ్మను ఈదులో వేసిన సంగతి మీకు తెలీదా? అదే విధంగా విశాఖ నుంచి వచ్చిన కార్యకర్తలను సై రోడ్డు మీద నిలబెట్టి గుడ్డలు ఇప్పించి కొట్టింది మీ కళ్ళు కనపడలేదా? ఇవన్నీ మీ కళ్ళు ప్రజలు మర్చిపోరు, ప్రజలు అన్ని బాగా తెలివైన వాళ్ళు, ఇవన్నీ కూడా ఆ సంస్కృతి మానుకోవాలని చెప్పి మా ముఖ్యమంత్రి గాని మా లోకేష్ బాబు గారు గాని మీరు ఆపండి, మీరు ఎక్కడ ప్రతి దాడులు చేయొద్దని చెప్పి మా మంత్రి గారికి అవుతేనేమి నాకవుతేనేమి ప్రతిసారి కూడా చెప్పడం జరిగింది. మేము ఆ సంస్కృతితోనే మేము సజావుగా ప్రజలకు సేవ చేయాలా, పుంగనూరు పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధికి తీసుకొని పోవాలా, ఎన్ని ఫ్యాక్టరీలు తేవాలని చెప్పి నిన్న కూడా మంత్రి నాతో చర్చించడం జరిగింది. ఆ విధంగా మేము ముందుకెళ్తా ఉంటే నువ్వు దొంగదారిని వచ్చి పుంగనూరు పట్టణానికి వచ్చి రెచ్చగొట్టేసి ఈ రోజు కార్యకర్తలందరినీ దౌర్జన్యంగా కుట్టి ఈ రోజు హాస్పిటల్ పాలు చేసిన ఘనత నీకు ఎంపీ మిథున్ రెడ్డికి తగిలింది. ఇవన్నీ నువ్వు టార్గెట్ చేసి మా ముఖ్యమంత్రి మీందో మా లోకేష్ బాబు మీందో నువ్వు చెప్పుకోవచ్చు, నువ్వు ఎవరు ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితులు లేరు అని చెప్పి తెలియజేస్తూ ప్రతి దానికి కూడా ఒక టార్గెట్, మా ప్రభుత్వం వస్తుంది నీ కథ చూస్తావు, మా ప్రభుత్వం ఏది నువ్వు చూసేది, అన్ని చూసేసినావు, మమ్మల్ని అందరినీ జైలుకి పంపించినావు, అధోగతి పాలు చేసినారు, ఇంకేముంది మా టార్గెట్ మమ్మల్ని చంపేదానికి ప్రయత్నం చేయాలని చెప్పి నువ్వు ఒక ప్రణాళిక ప్రకారము తయారు చేసుకుంటున్నావు కానీ వేరే విధంగా చేయలేదు. ఇదివరకు కూడా నన్ను నంజంపేటలో 4-5 సార్లు నువ్వు అటాకులు చేపించిన సంగతి నీకు వీడియోస్ కూడా పంపిస్తాడా చూడాలా. ఇవన్నీ కూడా ప్రజలు బాగా ఆలోచన చేస్తాడారు,
ప్రజలన్నీ నమ్మే పరిస్థితులు లేరు. నువ్వు ఎన్ని దాడులు చేసినా మేము ప్రశాంతంగానే మేము న్యాయబద్ధంగానే ముందుకెళ్తాం. నీ పోరాటాన్ని ఏ విధంగా అయినా మీరు ప్రజలు అక్కడ నిన్ను సహించేది లేదని చెప్పి తెలియజేసుకుంటూ విరమ తీసుకుంటాను.